हाई फ्रेंड्स, वेलकम टू ईजी स्टफ यूट्यूब चैनल। फ्रेंड्स, मनम वीडियो और मंच इंट्रेस्टिंग टॉपिक दिल्सकोबोतुन्नाम। अदेंटंटे सो मन की वोटर कार्ड अनेंटे कदा, सो वोटर कार्ड करेक्शन्स उन्नप्पुडु सो मन आनलन करेक्ट चेसुकोवालने वीडियो तेलुसुकुंदाम। फ्रेंड्स, वीडियो यूजफुल इनफर्मेशन काबट्टी सो मीरंदरू खच्चितंगा लाइक चेयंडि। सो नेनु ई वीडियो की 50 लाइक्स टारगेट इस्तुन्नानु अन्नमाट। सो प्लीज़ खच्चितंगा लाइक अयिते चेयंडि फ्रेंड्स, एक्कुव मंदिकि रीच अवुतुंदि। सो क्लेम चेयकुंडा वीडियो वेल्पोदाम। सो दीनिकोसम ब्राउजर ओपन चेयंडि। सो मी ब्राउजर ओपन चेशाक इक्कड nvsv.in अनि सर्च चेयंडि। सो नेनु सिंपल इक्कड nvsv.in अनि अयिते सर्च चेस्तुन्नानु। सो मीरु इक्कड चूडोच्चु nvsv.in अनि। सो इक्कड नेशनल वोटर सर्वीस पोर्टल अनि उंदि कदा, सो दीनि मीद अयिते क्लिक चेयंडि। सो दीनि मीद क्लिक चेयगानने मीकु विधंगा ओक होम पेज अयिते ओपन अवुतुंदन्नमाट। फ्रेंड्स, मीकु इक्कड कनिपिस्तुन्न सर्वीसेस अन्नी यूज चेसुकोवालनुकुंटे सो మీకు కింద లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీకు గనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనుక లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, సో లేకపోతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది। సో నేను ఇప్పుడు లాగిన్ అండ్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను। సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో మీరు లాగిన్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట। సో మీకు గనుక ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే గనుక, సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయితే అయిపోతారు। సో మీకు కనుక అకౌంట్ లేకపోతే, సో ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ముందుగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది, అండర్లైన్ ఇక్కడ మిమ్మల్ని క్యాప్చా అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్। సో విధంగా మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేశాక ఇక్కడ మీ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, సో దాన్ని ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది। సో నేను ఇప్పుడు నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి నేను మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తాను। సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో ఇక్కడ నా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చింది అన్నమాట। సో నేను ఇక్కడ నా ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను। సో ఈ విధంగా మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। సో ఇక్కడ ఇనీషియల్గా మీకు ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని అడుగుతుంది। ఎపిక్ నెంబర్ అంటే ఏం లేదన్నమాట, సో మీ ఓటర్ కార్డ్ ఐడి నెంబర్ అన్నమాట। సో మీకు కనుక మీ ఎపిక్ కార్డ్ నెంబర్ తెలియకపోతే, సో ఇక్కడ సింపుల్గా మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలానే మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అయితే అయిపోవచ్చు। లేదు మీకు ఎపిక్ నెంబర్ తెలుసు అనుకుంటే, సో ఇక్కడ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ ఎపిక్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేది ఇచ్చేసి రిజిస్టర్ అయితే అయిపోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్। నేను ఇందాక ఏం చేశానంటే అక్కడ ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా, సో అక్కడ నా నేమ్ అండ్ అలానే నా లాస్ట్ నేమ్ అండ్ అలానే నా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్టర్ అయితే అయ్యాను, సో అక్కడ నేను నా ఎపిక్ నెంబర్ అయితే ఇవ్వలేదు కాబట్టి। సో మీరు లాగిన్ అయిన వెంటనే, సో ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ సెక్షన్లో మీ ఎపిక్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట। సో ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తే, సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి। సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఎపిక్ నెంబర్ దగ్గర సో ఎలాంటి డీటెయిల్స్ అయితే ఉండవన్నమాట మీకు మై ప్రొఫైల్ సెక్షన్లో। సో ఇక్కడ సింపుల్గా ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఎపిక్ నెంబర్ దగ్గర సో మీ ఓటర్ కార్డ్ ఐడిని అయితే ఎంటర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్। ఇక్కడ నేను నా ఓటర్ కార్డ్ ఐడి డీటెయిల్స్ ఇచ్చేసి సింపుల్గా అప్డేట్ డీటెయిల్స్ అని కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను అన్నమాట। సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ నా ఎపిక్ నెంబర్ కూడా నేను ఇవ్వడం అయితే జరిగింది। సో ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వెళ్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. మీరు కనుక ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ నెంబర్ అనే వేలో రిజిస్టర్ అయితే కనుక, సో మీరు ఖచ్చితంగా లాగిన్ అయిన తర్వాత మీ ఓటర్ ఐడి నెంబర్ని సో మీ ప్రొఫైల్ సెక్షన్లో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। మీరు ఈ విధంగా మీ ఓటర్ కార్డ్ ఐడి నెంబర్ని సో మీ ప్రొఫైల్ సెక్షన్లో అప్డేట్ చేస్తేనే సో మీకు ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ మీకు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన ఓటర్ కార్డ్ ఐడిలో ఏమైనా కలెక్షన్స్ ఉంటే ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం కాబట్టి, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కరెక్షన్స్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ అని చూడండి, సో ఇక్కడ కరెక్షన్స్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ అని, సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో దీని మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మీరు ప్లీజ్ ప్రొవైడ్ బిలో ద డీటెయిల్స్ అని కదా, సో ఇక్కడ మీరు మీకై మీరు సెల్ఫ్గా ఏదైనా ఓటర్ కార్డులో కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ సెల్ఫ్ అని పెట్టుకోండి, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కరెక్ట్ చేయాలనుకుంటే, సో ఇక్కడ ఫ్యామిలీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి। సో నేను ఇప్పుడు నా సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సెల్ఫ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా ఫామ్ 8 అనేది ఒక ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు అంతా హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది, సో ఇక్కడ మీకు హిందీ అర్థం కాకపోతే, సో ఇక్కడ టాప్లో హిందీ అని ఉంటుంది కదా, సో ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి। సో లేదు నాకు ఇంగ్లీష్ కూడా రాదనుకుంటే, సో ఇక్కడ మీరు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బాటంలో తెలుగు ఉంది చూడండి, సో నేను ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈజీగా ఉండడానికి।
సో ఇక్కడ ఫామ్ మేట్ అనేది మీకు విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫామ్ మేట్లో సో ముందుగా ఇక్కడ మీకు మీ స్టేట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీ స్టేట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అండ్ అలానే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ అసెంబ్లీ ఆర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అను కదా, సో ఇక్కడ మీరు ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తారో సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు మీ నేమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అండ్ అలానే మీ సర్నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. సో మీరు కనుక కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ ప్లీజ్ టిక్ ద ఎంట్రీ విచ్ ఈస్ టు బి కలెక్టెడ్ అని సో ఈ విధంగా మీకు హెడింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీ నేమ్ని కలెక్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ నేమ్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. సో నేమ్ని కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మీ నేమ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు మీ ఫోటోగ్రాఫ్ని అప్డేట్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే సో మీరు మీ ఫోటోగ్రాఫ్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. అండ్ అలానే ఇక్కడ మీరు ఏజ్ అయితే సెట్ చేసుకోలేరు. అండ్ అలానే ఇక్కడ మీ జెండర్ కూడా మీరు కరెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎట్ ఏ టైంలో ఓన్లీ 3 కరెక్షన్స్ మాత్రమే చేసుకోవడానికి సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను నా నేమ్, ఫోటోగ్రాఫ్ అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నానో సో వాటికి సంబంధించిన సెక్షన్స్ వాటికే నా ఇక్కడ కింద యాక్టివేట్ అయ్యాయి చూడండి. సో ఇక్కడ నేను నా నేమ్ సెక్షన్లో సో ఇక్కడ నేమ్ అయితే అప్డేట్ చేసుకోగలను. అండ్ అలానే ఇక్కడ అడ్రస్ దగ్గర ఎలాంటి అప్డేట్ అయితే చేసుకోలేదు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో నా ఇక్కడ రెడ్ కలర్లో స్టాప్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే కనుక సో ఇక్కడ నేను నా ఫోటోగ్రాఫ్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ నన్ను అప్లోడ్ ఫోటో అని అడుగుతుంది అనమాట. అండ్ అలానే ఇక్కడ ఏజ్ ప్రూఫ్ అయితే అడుగుతుంది అనమాట. ఏజ్ ప్రూఫ్ కోసం మీరు మీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి అయితే ఇచ్చేయచ్చు. అండ్ అలానే ఇక్కడ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ దగ్గర సో నేను ఇందా చెప్పినట్టు ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ సో మీ మార్క్షీట్ ఉంటుంది కదా 5th to 10th క్లాస్ మార్క్షీట్లో ఏదో ఒకటి అయితే ఇవ్వచ్చు అనమాట, 5th or 8th అంట. అండ్ అలానే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు అనమాట, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మీరు ఏజ్ ప్రూఫ్ కింద డాక్యుమెంట్ అయితే ఇవ్వచ్చు. ప్రూఫ్ ఆఫ్ చేంజ్ నేమ్ అని అడుగుతుంది కదా, అంటే నేను ఇందాక నేను నా నేమ్ చేంజ్ చేసుకోవాలని అడుగుతున్నాను కదా, సో అలా నేమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా సో ఇక్కడ మీరు ఏదో ఒక ప్రూఫ్ అయితే ఇక్కడ మీరు డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు సో దీనిలో మీరు ఏదో ఒక డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఆ డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది ఏజ్ ప్రూఫ్కి నేమ్ ప్రూఫ్కి. సో ఈ విధంగా మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మిమ్మల్ని మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇందాక మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి అండ్ అలానే మీ ఓటర్ కార్డ్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ ప్లేస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ ప్లేస్ని అయితే ఎంటర్ చేసి సో ఇక్కడ క్యాప్చన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు ఈ విధంగా క్యాప్చన్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సో మీ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మీరు సబ్మిట్ చేసిన వితిన్ 7 డేస్కి ఏదైతే కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ఓటర్ ఐడి కార్డులో సో ఆ కరెక్షన్స్ అనేవి అప్డేట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు, వాటి వరకే మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీ నేమ్ అలానే మీ ఫోటోగ్రాఫ్ అడ్రస్ సో నేను ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ మీరు మీ నేమ్, మీ ఫోటోగ్రాఫ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలానే మీ ఏజ్ సో నేను మీకు ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ మీ నేమ్, మీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి కార్డులో మీ నేమ్ అండ్ అలానే మీ ఫోటో అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలానే జెండర్ సో ఇలాంటివి మటుకే మీరు ఈ పోర్టల్లో అప్డేట్ అయితే చేసుకోగలరు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్లో. అండ్ అలానే ఎట్ ఏ టైంలో సో మీరు ఇక్కడ 3 కరెక్షన్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలరు అన్నమాట. ఏదైనా సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదైనా 3 మాత్రమే ఎట్ ఏ టైంలో మీరు అప్డేట్ అయితే చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం సో మన ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ ఎలా చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ అయితే తెలుసుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలానే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. సో మీరు నన్ను అక్కడి నుంచి ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.